Welcome to VJ News. వెంకటరామరెడ్డి గారిని అలాగే సీఈఓ గారిని అలాగే ఎమ్మెల్యేస్ని హాజరైన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకి అందరికీ గ్రామీణాభివృద్ధి సంస్థ భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఎక్కడైతే నిధులు ఏ డిపార్ట్మెంట్లకు అయితే నిధులు వస్తున్నాయో ఆ నిధుల్లో ఎలా యూటిలైజ్ అవుతున్నాయి ఎలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనే రివ్యూ ఈ కమిటీ ద్వారా చేయడం జరుగుతుంది. ఎక్కడైనా మన లాక్సెస్ ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు ఈ కమిటీ ద్వారా తర్వాత సైన్ బోర్డ్స్ అవి పెట్టడము, ఎక్కడైతే కార్స్ ఉంటాయి అక్కడ టర్నింగ్ దగ్గర కార్స్ అవి పెట్టడము, 52 crores మే అప్పన్ 20.12 crores అప్పుడు ఎక్స్పెండిచర్ బుక్ అయ్యే సార్. ఇసుమే స్టేట్ గా 40% రైతా సార్, సెంట్రల్ గా 60% షేర్ రైతా సార్. 25 లక్షలు 80 అదే సార్, తమరు మేము మొదలే చెప్పినాం సార్ మీటింగ్ లో సార్, కానీ ఇది ఇచ్చి 2 నెలలు అయింది సార్, మేము అప్పుడే మీటింగ్ జరగలేదు. కనుక లేటెస్ట్ ఇప్పుడు యాజ్ అండ్ టుడే 20.12 crores బుక్ అయింది. అంటే 20 అంటే ఎంత పర్సెంట్? ఇప్పుడు పర్సెంటేజ్ అంటే మనకు 39% అదే 39% అంటే ఇప్పుడు మార్చ్ అయిపోతుంది సార్. ఏ మొత్తం ఎట్లా బుకేజ్ అంటే డబ్బులు లేక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేవని నానా తడపజేస్తా అంటే ఉన్న డబ్బులను మనం ఖర్చు పెడతలేమంటే ఏమన్నట్టు సార్? వ్యవస్థలు పెడుతున్నాం దానికి అనుకున్నాక మీరు ఉన్న డబ్బులున్నప్పటికి కూడా మనం ఖర్చు పెడతలేమంటే ఎట్లా? అంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా వర్క్ అయిపోయిన వాళ్ళకి ఇమీడియట్ గా నెక్స్ట్ 4-5 డేస్ లో బుక్ చేసుకొని ఎక్స్పెండిచర్ డ్రా చేస్తే ఫండ్స్ మిస్యూజ్ కాదు. నాకు ఇప్పుడు మనకు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క వివరాల ప్రకారం మీరు ఇచ్చిన దాని ప్రకారం 52 కోట్ల 65 లక్షలు మీరు బుక్ చేసి మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం 15 కోట్ల 25 లక్షలు కాబట్టి 29% వర్క్ మాత్రమే జరిగింది. కాబట్టి ఒక నెల కాబట్టి మొత్తం అంతా కూడా డ్రా చేసి పీడిఎఫ్ అకౌంట్ లో పెడతావా లేకపోతే ఇది మొత్తం ల్యాప్స్ అయినట్టే లెక్క? ల్యాప్సబుల్ అమౌంట్ ఉండదు సార్, దీనికి ఎల్ఓసి సిస్టమ్ పిఓ సిస్టమ్ కాదు. ఇప్పటికి ఇప్పుడు 5 కోట్ల బిల్స్ వచ్చినాయి నిన్ననే చెప్పిందంటే చెప్పింది. మేము ఎక్కడైతే రెడ్ స్పాట్స్ యాక్సిడెంట్ సర్వస్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినాం పంచాయత్ రోడ్లలో చాలా భయంకరంగా మా ఎంపీటీస్ కూడా ఇప్పుడు మాట్లాడి చెప్తారు, మా ఎంపీపీలు కూడా ఎక్కడెక్కడ ఏ విలేజ్లా ఏ మండలా ఎంతమంది ఎక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయి మీరు సాధ్యమైనంత వరకు చెప్పడం అది చేసింది, కానీ ఎక్కడ కూడా కాలే ఆ పనులు. నేను కూడా రోజు తిరుగుతుంటాను కాబట్టి పంచాయతీ రోడ్ల మీద మాకు కూడా చాలా అవగాహన ఉన్నది, మీరు ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయలేదు వాటిని సరిగా సక్కగా చేయలేదు రోడ్లు. అక్కడ ఇంకా ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్కు మనం సంవత్సరం క్రితము పోయిన ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టుకున్నాము, ఇప్పుడు కరెక్ట్ 1 ఇయర్ అయింది, 1 ఇయర్ నుంచి ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ చేసినట్టు మా ఎంపీపీలు ఎవరైనా చెప్తే మీరు అలా తెలుసుకోండి. మేము కూడా రోజు తిరుగుతున్నాం కానీ ఎక్కడ కూడా పనులు కావట్లేదు. నంబర్ 2 ఇంకోటి ఏంటంటే మీరు రోడ్లకే పెడుతుర్రా లేకుంటే పక్కన కటింగ్ పుష్లకు పెడుతురా ఇంకా రిపేర్లకు పెడుతురా చిన్న చిన్న కలవర్లు ఏమైనా కట్టగలుగుతురా సైడ్లో డ్రైన్లు వేసుకుంటురా అది కూడా కొంచెం క్లారిటీ కావాలి. మా ఎంపీపీలు కూడా ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారు. ఎక్కడ कोई कोई मतलब नहीं कि कोई भी रोड के काम अभी शुरू नहीं हो गए, वहाँ पे कुछ अभी टेम्पल का काम है वो है, तो आप सवेरे ऑफिसर बोल देते जो काम होने वाला है और इंटरव्यू अब जो पता नहीं कब. If you like this video, please subscribe us.